హాయ్ అండి, వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం కిచెన్లో ఎక్కువ ఇలాంటి చిన్న చిన్న నాప్కిన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా, అంటే మనం వేడివేడి గిన్నెలు దింపడానికి కానీ, లేదా కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి, లేదా స్టవ్ క్లీన్ చేయడానికి, లేదా మనం వంట చేసేటప్పుడు హ్యాండ్స్ తుడుచుకోవడానికి, ఇలా మనం చాలా రకాలుగా ఈ నాప్కిన్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాము. వీటిని తడిపి మనం కౌంటర్ టాప్ తొడవడం కానీ, స్టవ్ తొడవడం కానీ, లేదా తడి చేతులు తొడవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా. అందువలన దీనికి మనం వంట చేసేటప్పుడు ఆయిల్ మరకలు అంటుకుపోతూ ఉంటాయి, ఇంకా జిడ్డు మురికి అనేది చాలా ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది. వీటిని మామూలుగా క్లీన్ చేస్తే ఇందులో ఉండే బ్యాక్టీరియా అనేది పూర్తిగా పోదండి. కానీ ఈ విధంగా క్లీన్ చేసి చూడండి, మీకు నాప్కిన్స్ అనేవి జిడ్డు మురికి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఇందులో బ్యాక్టీరియా అంతా కూడా చక్కగా నశించిపోయి మనకి చాలా చాలా క్లీన్ అవుతాయి. ఫస్ట్ అయితే నేను దీనికోసం ఈ నాప్కిన్స్ అనేవి మునిగేట్లుగా వాటర్ అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నాను. వీటిని స్టవ్ మీద పెట్టుకుని ఇందులో ఒక స్పూన్ వరకు వంట సోడా వేసుకుంటున్నాను. మనం కిచెన్లో ఏవి క్లీన్ చేసినా ఈ విధంగా వంట సోడా అనేది వేసుకుంటే మనకి క్లీనింగ్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఇందులో నేను వాషింగ్ లిక్విడ్ అనేది ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. వాషింగ్ పౌడర్ అయినా పర్వాలేదండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు వెనిగర్ కూడా వేసుకోవాలి. వెనిగర్ అనేది జిడ్డు వదిలిపోవడానికి, అలాగే బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ అనేది కొంచెం మరిగించుకోవాలండి, అంటే కొంచెం హీట్ ఎక్కువగా ఉండేలాగానే మరిగించుకోవాలి. ఇలా వాటర్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులో ఏవైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ నాప్కిన్స్ అనేవి, లేదా స్పాంజ్ వైప్స్ కానీ ఇదే విధంగా క్లీన్ చేసుకోవాలండి. ఇందులో వేసేసుకోవాలి. ఈ వాటర్లో వేసిన తర్వాత మనం ఇంకొంచెం సేపు ఈ వాటర్ని అయితే మరిగించుకుంటే మనకి ఇందులో ఉండే జిడ్డు అంతా కూడా చక్కగా వదిలిపోతుంది. మీరు వాష్ చేయవలసిన అవసరం కూడా లేదండి. చక్కగా వీటిని మనం బాగా ఇలా మరిగించుకుని తర్వాత ఈ వాటర్ హీట్ అనేది చల్లారేంత వరకు వీటిని అలాగే ఉంచేసి జస్ట్ మనం ఇలా చేత్తో పులుముకున్నా కూడా ఈజీగా వదిలిపోతుంది జిడ్డు అనేది. కష్టపడి మళ్ళీ వీటిని బండ మీద పెట్టి ఉతకాల్సిన అవసరం ఏం లేదండి, చాలా ఈజీగా వదిలిపోతుంది. వాటర్ అనేది బాగా హీట్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వీటిని, అంటే ఈ వాటర్లో వేసిన తర్వాత 1 నిమిషం పాటు స్టవ్ అనేది హైలో పెట్టేసి, ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని మనం ఈ వాటర్ హీట్ అనేది చల్లారేంత వరకు, అంటే 1 అవర్ వరకు పడుతుందండి. 1 అవర్ అలా వదిలేసి తర్వాత మనం వీటిని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. 1 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, వాటర్ అనేది బాగా చల్లారింది. మనకి ఇందులో ఉండే జిడ్డు అంతా కూడా ఈ విధంగా చక్కగా పైకి వచ్చేసిందండి. మనం మామూలు వాటర్తో క్లీన్ చేసుకుంటే జిడ్డు అనేది అస్సలు వదలదు, మన చేతి కంటికి పోయి చాలా చాలా కష్టంగా ఉంటుంది క్లీన్ చేయడం అనేది. ఈ మెథడ్లో మీరు క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. చూసారు కదా, చేతులతోటి ఈ విధంగా జాడించినట్లుగా చేసినట్లయితే మనకి మురికి అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. ఇలా స్పాంజ్ వైప్స్ కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. మనకి ఇలాంటి నాప్కిన్స్లో బ్యాక్టీరియా అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మెథడ్లోనే క్లీన్ చేసుకుంటే మనకి బ్యాక్టీరియా అనేది లేకుండా, బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా చాలా చాలా నీట్గా క్లీన్ అవుతాయి. ఫస్ట్ అయితే ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను ఇదే వాటర్లో ఒకసారి అన్నీ కూడా బాగా క్లీన్ చేసేసి ఆ వాటర్ అనేది వంపేసి మళ్ళీ ఇంకొకసారి వీటిని మురికిపోయేంత వరకు ఇలా వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా ఒకసారి క్లీన్ చేసిన తర్వాత చూసారు కదా వాటర్లోకి ఎంత మురికి అనేది వచ్చిందో. ఆ తర్వాత మనం ప్లెయిన్ వాటర్తోటి ఒకసారి క్లీన్ చేసేసుకుని తర్వాత మనం బట్టలు వాష్ చేసుకోవడానికి యూస్ చేస్తాం కదా, అలాంటి వాషింగ్ పౌడర్ కానీ లేదా వాషింగ్ లిక్విడ్ కానీ కొంచెం మళ్ళీ ఇంకొకసారి వేసేసుకుని వీటిని బాగా ఇలా వాటర్లో జాడించుకున్నట్లయితే మనకి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా, మంచి స్మెల్తో జిడ్డు మురికి అనేది లేకుండా చాలా చాలా నీట్గా క్లీన్ అవుతాయి. మనం వంట చేసుకునేటప్పుడు ఇలాంటి నాప్కిన్స్ని చాలా చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం కిచెన్లో యూస్ చేస్తాం కాబట్టి వీటిలో బ్యాక్టీరియా ఉన్నట్లయితే అది మనం వండుకునే ఆహార పదార్థాల్లో కూడా వెళ్ళిపోతుంది మనకి తెలియకుండానే. ఈ విధంగా మళ్ళీ వాషింగ్ లిక్విడ్ అనేది వేసి ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా చేస్తే మనకి మంచి స్మెల్ వస్తాయండి, నాప్కిన్స్ అనేవి బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది. ఈ విధంగా ఒక్కొక్కటి కూడా నేను మళ్ళీ కొంచెం వాషింగ్ లిక్విడ్ వేసి క్లీన్ చేస్తున్నాను. చూసారు కదా మనకి మిగిలిన మిగతా మురికి అంతా కూడా నీట్గా ఈ వాటర్లోకి అయితే దిగిపోతుంది. ఇలాంటివి మనం 2 సెట్లు అయితే యూస్ చేసుకోవాలండి. 1 సెట్ వాష్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి, ఒకటి తర్వాత ఒకటి మనం యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా వీక్లీ 1 అయినా కూడా చక్కగా వీటిని
ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి నాప్కిన్స్ అనేవి జిడ్డు మురికి అనేవి లేకుండా చాలా చాలా నీట్గా క్లీన్ అవుతాయి. ఇప్పుడైతే నేను మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే వేసుకుని మళ్ళీ వీటిని జాడిస్తున్నాను. నాకు వీటి మీద ఉండే జిడ్డు మరకలు కానీ పసుపు మరకలు కానీ అవన్నీ కూడా వదిలిపోయి క్లాత్స్ అనేవి చాలా తెల్లగా ఫ్రెష్గా అయ్యాయండి. ఇదే విధంగా నేను నీట్గా క్లీన్ చేసేసుకుని వీటిని బాగా ఎండ ఉన్న చోట ఆరబెట్టుకున్నట్లయితే ఇవన్నీ కూడా చక్కగా ఫ్రెష్ అవుతాయి, మనం మళ్ళీ యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి. చూసారు కదా, నేను వాష్ చేసి మళ్ళీ ఎండబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. నాప్కిన్స్ అనేవి చాలా నీట్గా మంచి స్మెల్తో ఫ్రెష్గా తయారయ్యాయి. ఇలా మనం కిచెన్ దగ్గర యూజ్ చేసుకునే నాప్కిన్స్ని చిన్న చిన్న టిప్స్తో చాలా చక్కగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇలా మన ఛానల్లో మంచి మంచి బ్యూటీ టిప్స్ కానీ ఇంకా కిచెన్కి సంబంధించిన టిప్స్ కానీ మంచి మంచి వంటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.